హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. అదేంటంటే ఎఫ్ఎస్కే టు డిటిఎంఎఫ్ కన్వర్టర్. అంటే ఎఫ్ఎస్కే అంటే ఏంటి, డిటిఎంఎఫ్ అంటే ఏంటి, ఈ ఎఫ్ఎస్కే టు డిటిఎంఎఫ్ కన్వర్టరు ఎక్కడ ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్ళబోయే ముందు నా లేటెస్ట్ వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎఫ్ఎస్కే టు డిటిఎంఎఫ్ కన్వర్టరు ఫ్రెండ్స్, ఇది ఈ టైప్లో రోసెట్ బాక్స్ లాగా ఒక చిన్న డివైస్ అన్నమాట. అది విదేశాల నుంచి మన ఇండియాకి వస్తున్నప్పుడు అక్కడ నుంచి కార్డ్లెస్ ఫోన్స్ కానీ కాలర్ ఐడి ఫోన్స్ కానీ పర్చేజ్ చేసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కార్డ్లెస్ ఫోన్స్ కానీ కాలర్ ఐడి ఫోన్స్ కానీ ఎఫ్ఎస్కే మోడ్లో అవి పనిచేస్తాయి. ఇక్కడ మన ఇండియా వచ్చిన తర్వాత మన ఇండియా వచ్చేసి మన ఇండియాలో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్లన్నీ కూడా డిటిఎంఎఫ్ మోడ్లో పనిచేస్తాయి. అప్పుడు మనకి ఫోన్ అయితే మన ఇండియాలో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మనం చక్కగా మాట్లాడుకోవచ్చు, కానీ కాలర్ ఐడి అనేది మనకు పనిచేయదు. అప్పుడు మనం ఈ ఎఫ్ఎస్కే టు డిటిఎంఎఫ్ ఈ కన్వర్టర్ను మన ఫోను కనుక ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే ఎఫ్ఎస్ ఇప్పుడు విదేశాల నుంచి తీసుకొచ్చిన ఫోను కూడా మన కాలర్ ఐడి పనిచేస్తుంది. ఇప్పుడు ఎఫ్ఎస్కే అంటే ఏంటి, డిటిఎంఎఫ్ అంటే ఏంటో, ఎఫ్ఎస్కే అంటే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీ అని అర్థం, డిటిఎంఎఫ్ అంటే డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఇప్పుడు మనం ఒక ఎఫ్ఎస్కే కన్వర్టర్ని తీసుకొని దీన్ని ఎలాగ ఇన్స్టాలేషన్ చేయాలో దీని గురించి పూర్తిగా వివరంగా మనం తెలుసుకుందాం. దీనికి ఒకవైపు ఒక సాకెట్టు, రెండో వైపు ఒక టూ సాకెట్స్ కలిగి దీనికి ఉన్నాయి. సింగిల్ సాకెట్ వైపు ఏంటంటే మనకి టెలిఫోన్ మెయిన్ లైన్ అయితే ఏది ఉంటుందో అది మనం ఈ సింగిల్ సాకెట్కి మనం ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. తర్వాత రెండో వైపు ఉన్న రెండు సాకెట్లో ఒకటేమో ఫోన్ను, ఒకటేమో టెలిఫోన్కి, ఇంకొకటి మోడెమ్ కానీ ఇంకా అదరు మనం ఏదైనా మనం దాన్ని ప్యారలల్గా కనెక్షన్ తీసుకోవచ్చు. ఒక ఎఫ్ఎస్కే టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఒక కార్డ్లెస్ ఫోన్ తీసుకొని ఇప్పుడు ఎఫ్ఎస్కే కన్వర్టర్ లేకుండా ఒకసారి ఎఫ్ఎస్కే కన్వర్టర్ తోటి మరొకసారి దానికి రింగ్ ఇచ్చి కాలర్ ఐడి పనిచేస్తుందో లేదో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికి నేను ఒకసారి రింగ్ ఇచ్చాను, కాలర్ ఐడి అయితే రాలేదు, ఇన్కమింగ్ కాల్ అని డిస్ప్లేలో చూపిస్తుంది మనకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేనేం చేస్తానంటే ఇప్పుడు దీనికి ఎఫ్ఎస్కే టు డిటిఎంఎఫ్ కన్వర్టర్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇన్కమింగ్ కాల్ ఇచ్చి చెక్ చేసుకుందాం. కన్వర్టర్ను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి టెలిఫోన్కు వచ్చిన టెలిఫోన్ లైన్ తీసేసి ఈ రోసెట్ బాక్స్లో సింగిల్ సాకెట్ లైన్ అని ఉంటుంది, ఆ లైన్కి ఆ వైర్ని కనెక్ట్ చేయాలి. బాక్స్ రెండో సైడు రెండు సాకెట్లు ఉంటాయి, ఒక సాకెట్లో ఫోన్ అని ఉంటుంది, ఆ ఫోన్ ఉన్నదానికి ఇంకొక లైన్ కార్డు కనెక్ట్ చేసి మన టెలిఫోన్కి కనెక్ట్ చేసుకుంటే మనం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు ఈ ఫోన్కు నేను రింగ్ ఇస్తున్నాను, చూడండి. కాలర్ ఐడి ఎప్పుడైనా సరే 3 రింగ్స్ తర్వాతే కాలర్ ఐడి డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇప్పుడు 00006 అని పడింది. అంటే ఏంటంటే నా ఎక్స్టెన్షన్ నెంబర్ 6 అని అర్థం. మామూలుగా మొబైల్ నుంచి కానీ ల్యాండ్లైన్ నుంచి కానీ చేస్తే ఫుల్ నెంబర్ పడుతుంది, కానీ మా షాప్లో ఈపీఎక్స్ ఉండటం వల్ల నా ఎక్స్టెన్షన్ నెంబర్ 6, అందుకని నా ఎక్స్టెన్షన్ నెంబర్ 6 అని పడింది. ఇప్పుడు మన కాలర్ ఐడి పనిచేస్తుంది. అలాగే ఏదైనా సరే అదర్ కంట్రీస్ నుంచి తీసి ప్రతి కార్డ్లెస్కి ఎఫ్ఎస్కే టు డిటిఎంఎఫ్ కన్వర్టర్ను ఇన్స్టాల్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.